స్పెషాలిటీ హాస్పిటల్స్. డాక్టర్ హారిక భీమా, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు. మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స, నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు, సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు, అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ పి హరికృష్ణ, జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. జగిత్యాల జిల్లా కోరుట్లలో రాజ్యాధికారం కోసం చెలో కోరుట్ల. పద్మశాలి ఆత్మగౌరవ మహాసభ పెద్ద ఎత్తున లక్షలాది మంది పద్మశాలి కులస్తులు పాల్గొని జయప్రదం చేశారు. పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి అని కోరుట్ల పట్టణంలో పద్మశాలి రాజకీయ యుద్ధభేరీని జరపడం జరిగింది. జగిత్యాలలో పద్మశాలి ఘర్షణ జరిగింది. ఆ పద్మశాలి ఘర్షణలో కేవలం నేను జగిత్యాల పట్ల పద్మశాలి సంఘ ఉపాధ్యక్షుడు మాత్రమే, ఓ కార్యకర్తను మాత్రమే. కానీ ఆ యొక్క సభను చూసిన తర్వాత నేను నడుము కట్టిన నా వెనుక జగిత్యాల సంఘం అంతా కూడా వెనుక రావడం వల్ల ఈ రమణ ఎమ్మెల్యే నుంచి నిలవేస్తున్న గర్వంగా. అదే ఈ రమణ రాష్ట్ర మంత్రి అయిండు, అదే ఈ రమణ లోకసభ సభ్యుడు అయిండు, అదే ఈ రమణ 30 ఏళ్ళుగా రాజకీయ రంగంలో ఉందంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి పద్మశాలిలు చైతన్యవంతంగా ఉండాలని ఈ రమణ నుంచి పరమిస్తున్నా. నాటి నుంచి కూడా నేను చెప్పేట్టు ఒకటే ఒక మాట, మనకు ఎవరికి ఏ అవకాశం వచ్చినా కానీ సత్తా మన కురుబాంధవులకు ఉన్నది. మన పద్మశాలి కులాలతోనే ఈరోజు వేరే వాళ్ళు గెలవడం జరుగుతుంది. మన పద్మశాలి కులంలో మన పద్మశాలి కులవాడి కావాలా లేదా వేరే డిస్ట్రిక్ట్ తెలిసినట్టుకో వేరే వాళ్ళ కమ్యూనిటీ పెద్ద ఉన్నదనుకో వాళ్ళని పిలిపించే బాధ్యత కూడా మనం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరికీ సమద్వారం తెలియజేస్తున్నా ఈ యుద్ధ వేది ద్వారా ఎవరైతే పోటీ చేయాలనుకునే పద్మశాలి కింద వాడి గోడ నుంచి వాడి సభ్యుడు నుంచి వస్తే ఎమ్మెల్యే వరకు ఎవరు ఎక్కడ పోటీ చేసినా తెలంగాణలో అందరం కూడా అక్కడికి వెళ్ళాం, మనకు పోటీలో మనము గెలిపించే విధంగా కృషి చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాను. చట్టసభలలో మన పద్మశాలి బిడ్డలు తప్పకుండా రావాలి. అది ఏ పార్టీ అయినా పర్వాలేదు, దానికి అందరం కూడా కలిసి చేయగలుగుతాము. అదేవిధంగా ఈ యుద్ధ భూమి ఈ ద్వారా మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవనీయులు బిడ్డలు పరిపాలనాధికారి గారు మనకు ముఖ్య అతిథిగా ఉంది. అదేవిధంగా మనం ఓటీ సత్తా మన కులబాంధవులకు ఉన్నది. మన పద్మశాలి కులాలతోనే ఈరోజు వేరే వాళ్ళు గెలవడం జరుగుతుంది. మన పద్మశాలి కులంలో మన పద్మశాలి కులవాడి కావాలా లేదా వేరే డిస్ట్రిక్ట్ తెలిసినట్టుకో వేరే వాళ్ళ కమ్యూనిటీ పెద్ద ఉన్నదనుకో వాళ్ళని పిలిపించే బాధ్యత కూడా మనం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరికీ సమద్వారం తెలియజేస్తున్నా ఈ యుద్ధ వేది ద్వారా ఎవరైతే పోటీ చేయాలనుకునే పద్మశాలి కింద వాడి గోడ నుంచి వాడి సభ్యుడు నుంచి వస్తే ఎమ్మెల్యే వరకు ఎవరు ఎక్కడ పోటీ చేసినా తెలంగాణలో అందరం కూడా అక్కడికి వెళ్ళాం, మనకు పోటీలో మనము గెలిపించే విధంగా కృషి చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. తప్పట్లతో మరీ ఒకసారి అందరికీ మనం ధైర్యం చెప్పాలని కూడా నేను తెలియజేస్తున్నాం. మన ఒక్కటే ఆశయం, మన తెలంగాణలో చట్టసభలో మన పద్మశాలి బిడ్డలు తప్పకుండా రావాలి. అది ఏ పార్టీ అయినా పర్వాలేదు, దానికి అందరం కూడా కలిసి చేయగలుగుతాము. అదేవిధంగా ఈ యుద్ధ భూమి ఈ ద్వారా మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవనీయుల బిడ్డలు పరిపాలనాధికారి స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే 500కు పైగా గుండె ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించడమే కాకుండా గుండె ఆపరేషన్స్ కు సంబంధించి ఎన్నో నూతన విధానాలను నెల్లూరుకు పరిచయం చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి ఆధ్వర్యంలో కరోనరీ యాంజియోగ్రామ్, పీటీసీఏ స్టంటింగ్, టెంపరీ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, పర్మనెంట్ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, ఓసీటీ, ఏఎస్డి డివైస్ క్లోజర్స్, పీడీఏ డివైస్ క్లోజర్స్, ఐవాస్, ఎఫ్ఎఫ్ఆర్, రీనల్ యాంజియోగ్రామ్, రీనల్ యాంజియోప్లాస్టీ, కార్డియాక్ యాంజియోగ్రామ్, కార్డియాక్ యాంజియోప్లాస్టీ, పెరిఫెరల్ యాంజియోగ్రామ్, పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ చేయడం మా ప్రత్యేకత. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.